దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 103వ కీర్తన 5వ చరణము. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుండా ఎల్లప్పుడూ ప్రభువుల ప్రభువునకు ఈ భూమి మీద మనపై నిత్యమైన కృపను చూపుచున్న దయాళుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు ఆయన దృష్టికి నీతిని కలిగి యథార్థ హృదయలమై నడుచుకొనుచు మన పాప దోష అతిక్రమ క్రియలను విసర్జించి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు ఆయన మన పక్షమునందుండి మన పైనున్న శాపమును శిక్షను కొట్టివేసి మన చీకటిని వెలుగుగా చేసి కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ధరింపజేసి మేలుతో మన హృదయమును తృప్తిపరుస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేలుతో మమ్మను తృప్తిపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.